రాష్ట్రం అంతా ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా ముప్పై నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి, ఇప్పటి వరకు కూడా అట్లాగే వచ్చాయి. అయితే వంద పెరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు వెనుకబడటంతో కూడా చూసాం. అప్పుడు గతం 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొదట వెనుకబడటంతో కూడా చూసాం. ఇప్పుడైతే పూర్తిగా ఈ సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మోసాలు జరిగిపోయింది, అంటే ఫౌండేషన్ జరిగిపోయింది. ఆయన ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో వాటిలో కుప్పంలో ఏ బూత్ లో ఎంత వస్తుందో ఆకుపచ్చ మార్క్ పెట్టండి, ఎర్ర మార్క్ పెట్టండి, లేదా బ్లూ మార్క్ పెట్టండి, నేను ఎవరెవరు చేస్తారని చెబుతారు, ఏ బూత్కి ఎంత వస్తుందో చెబుతానని. అటువంటిది ఇప్పుడు సుమారుగా 89 పంచాయతీకి ఎన్నికలు జరిగింది, 74 పంచాయతీ వేసింది, 21 పంచాయతీకి కేవలం 10-14 పంచాయతీ కుప్పంలో కుప్పకూలిపోయిన తెలుగుదేశం పార్టీ చాప చుట్టేసారు. అంటే డబ్బులు రౌడీజం మీద గెలిచారని చంద్రబాబు గారు అంటున్నారు. రాజకీయాల్లో మిత్ర లాభం మిత్ర భేదం అన్నీ కూడా ఉన్నాయి. ఎట్లా ఉందంటే దొంగ 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 చేసినట్టు, లేకపోతే దొంగట్లో ఆనంద్ ఎలా వెంట్రుకలు వచ్చినాయని గొడవ చేశారు. ఆనంద్ అనేది దొంగట్లు పార్టీ కూడా అన్ని రకాల కొన్ని రకాల అందరూ కూడా చేస్తారు. ఓడిపోతేనేమో ఇంటి వాళ్ళతో నేను గెలిస్తే నా గొప్ప అనేది చంద్రబాబు నాయుడు గారి స్వభావం. ఆయన గెలిచిన పంచాయతీలన్నీ ఆయన ఏమో రూపాయి పెట్టకుండా కొత్తలపల్లి సుందరయ్య గారి మార్గంలో, లేకపోతే మార్గంలో మార్గంలో గెలిచారు. ఈ మిగిలిన వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ డబ్బు ఖర్చు పెట్టి గెలిచారు. మీరు ఒకసారి ఉదాహరణ చూస్తే ఈ రాష్ట్రంలో డబ్బు రాజకీయం మొట్టమొదటి ఎప్పుడు మొదలైందో చూడండి. సుమారు 1999లో కానీ 2000లో కానీ కృష్ణాజిల్లా ముయ్యూరు నియోజకవర్గంలో అన్నబాబు గారికి శాసనసభ్యులు ఆయన చనిపోయాడు, దయ్యాలక్ష్మి వచ్చింది. ఆయన భార్య అన్న విజయలక్ష్మి గారికి దయ్యాలక్ష్మి తెలుగుదేశం పార్టీ పెట్టారు. మొట్టమొదటిసారి 500 రూపాయలు పెంచిన ఎలక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో డబ్బుతో రాజకీయం చేయొచ్చు, డబ్బుతో ప్రతి ఎలక్షన్ నడపచ్చు అనేది దాన్ని రేంజ్ పెంచుకుంటా పారాస్థాయికి తీసుకెళ్ళి చంద్రబాబు మొన్న నంద్యాల ఎలక్షన్ మధ్యలో జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు 200 బై ఎలక్షన్ 60 బై ఎలక్షన్లు 100 కోట్లు ఖర్చుకుంటారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు ఎలక్షన్కి ఒక 70 కోట్లు ఖర్చు పెట్టారు. మొన్న నంద్యాల ఎలక్షన్ ఎంత ఖర్చు పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు నమ్ముతారు అనేటువంటి నిర్ణయం లేకుండా 40 ఏళ్ల పాటు రాజకీయాలు తెలుగుదేశం పార్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికి దాని నిర్ణయాన్ని మార్చుకున్న ఐడియాలజీ రీస్ట్రక్చర్ చేసుకున్న ఒక ఐడియాలు తప్పితే ఓటేసిన జనం దొంగలని, లేకపోతే జనాలు దొంగలు ఓటేస్తున్నారు, డబ్బులు ఓటేస్తున్నారు, ప్రజాస్వామ్యం. ఇంత పంచాయతీ కంటే సింబల్ లేదు సార్, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా ఇలాగ వైసీపీ గెలుచుకుంటుంది అనుకుంటున్నారు. ఇక కింద పడ్డ నేనే గెలిచానని అదే రకం. ఇప్పుడు మొన్నటి దాకా ప్రభుత్వం పారిపోతుంది, ఎన్నికలు అంటే భయం చాలా ఉధృతంగా ఉంది, 90% గెలుస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక 80% 90% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచారు. సింబల్ నేను ఎలక్షన్ కదా రేపు పెడతానండి సార్, అంటే కొంగల్ మల్లే కాదు నేను కొండ మీద కూర్చొని కొండ కట్టు మీద వాళ్ళు దాటిపోయే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. నేను వేస్తే నారాయణ గారు, నేను వేస్తే అంతరం దీని అంతరం దీని కాబట్టి దాటిపోయేవాడు అప్పుడు దీపే ఏది కిందకు రాయంటాడు, అక్కడ రాలేడు. ఏంటంటే కాళ్ళు ఉన్నాడు మోకాల నుంచి కింద. అట్లా పొంగల్ పొంగలే కానీ నేను అప్పుడు లేస్తా ఇప్పుడు లేస్తానని చెప్పాను. ఇప్పుడు అవకాశం వచ్చింది కానీ పెట్టాలి, ఇప్పుడు చూపెట్టకుండా మళ్ళీ ఇంకోసారి చూపెట్టా అంటాడు, లేకపోతే ఏం పిగుతారు అంటాడు. ఏం తింటారు ఆయన ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పీకే దేవుంటే ఇంట్లో కూర్చోబెట్టారు, ఉండేది లేకపోతే తలకోసి ఉప్పు పాత్ర. ప్రజాస్వామ్యంలో అత్యంత అవమానం అంటే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. మన ఐడియాలజీ జగన్ గారు
చేశాను కదా, ఎంత నన్ను తీయకండి, మీరే పిలుస్తారు, ఇంకేం చెప్తారంటే.